వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఎన్నికల్లో ఫలితాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి అందులో సెంటిమెంట్ ప్రభావం ఒకటి ఆయా నియోజకవర్గాల్లో ఫలితం ఒక పార్టీకి అనుకూలంగా ఉంటే అధికారం కూడా అదే పార్టీకి వస్తుందనే ప్రచారం ఉంది అలాగే కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థి పార్టీకి వ్యతిరేక పార్టీకి రాష్ట్రంలో అధికారం చేపడుతుందనే సెంటిమెంట్ ఉంది ఈ ఎన్నికల్లో అధికారం అధికార వైసీపీ లేక విపక్ష టీడీపీ కా అనే విషయంపై సెంటిమెంట్ ప్రభావం చూపే రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలపై రాజకీయ పార్టీలు బెట్టింగ్ రాయిలు దృష్టి సారించారు ఏలూరు భీమవరం గుంగుటూరు పోలవరం సెంటిమెంట్ రాష్ట్రంలో నాలుగున్నర దశాబ్దాలుగా ఒకే జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీయే ఇప్పటి వరకు అధికారం చేపడుతుందనే సెంటిమెంట్ ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి చూపు ఆ పైనే ఉంది ప్రజలు పార్టీలో సెంటిమెంట్ అంటే ఒక నమ్మకం విశ్వాసం ఇదే సెంటిమెంట్ ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియజేయబోతుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం ఈ సెంటిమెంట్ ఇప్పటి కాదు నాలుగున్నర దశాబ్దాల నుంచి అందుకే ఆ నాలుగు నియోజకవర్గాల్లో గెలిస్తే అధికారంలోకి వచ్చినట్టే అన్నట్లు పార్టీలు భావిస్తాయి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు భీమవరం ఉంగుటూరు పోలవరం నియోజకవర్గాల్లో గత నలభై ఆరు ఏళ్లుగా ఒకే పార్టీ గెలుస్తూ వస్తోంది విచిత్రం ఏంటంటే ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అధికారంలోకి కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు లో ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో ఈ నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు రాష్ట్రంలోను కాంగ్రెస్ అధికారంలో అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలవగా ఆ పార్టీయే అధికారాన్ని దక్కించుకుంది పంతొమ్మిది మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా అధికారం హస్తగతమైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థులు గెలవగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ సీఎం అయ్యారు రెండు వేల తొమ్మిదిలో ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది కాంగ్రెస్ అభ్యర్థులు గెలువగా మరోమారు రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ నాలుగు కేంద్రాల్లో సెంటిమెంట్ పనిచేసింది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టిడిపి అభ్యర్థులు గెలువగా చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ నాలుగింటిలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు దీంతో రాష్ట్రంలోనూ వైసీపీ ప్రభుత్వమే ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్న ఆసక్తి ప్రజల్లో ఎక్కువైంది అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే టీడీపీ జనసేన బిజెపి కూటమిగా బరిలోకి దిగాయి ఈ నాలుగు నియోజకవర్గాల్లో కేవలం ఏలూరులో మాత్రమే టిడిపి పోటీలో ఉంది మిగిలిన మూడు స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఏలూరులో టీడీపీ అభ్యర్థి బడేటి చంటి భీమవరంలో జనసేన అభ్యర్థి పులవర్తి రామాంజనేయులకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు వైసీపీ అభ్యర్థిపై పైచేయి సాధిస్తారని ప్రచారం జరుగుతోంది పోలవరంలో మాత్రం వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి గెలుస్తారంటూ భారీగా లు జరుగుతున్నాయి ఇదిలా ఉండగా సర్వేలు బెట్టింగ్ల ప్రకారం పోలవరం వైసీపీ గెలిస్తే మిగిలిన మూడు కూటమి గెలిస్తే నలభై ఆరేళ్ల సెంటిమెంట్ కు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వైసీపీ గెలిస్తే దాదాపు ఆ పార్టీయే అధికారం చేపడుతుంది లేకపోతే నాలుగింటిలోనూ కూటమి అభ్యర్థులే గెలిస్తే సెంటిమెంట్ రిపీట్ అవుతుంది ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా విభిన్న ప్రాంతాలు ఏలూరు భీమవరం ఉంగుటూరు గ్రామీణ ప్రాంతం పోలవరం ఏజెన్సీ ప్రాంతం ఇలా నాలుగు నియోజకవర్గాల్లోనూ విభిన్న ప్రాంత ఓటర్లు ఉన్నారు తీర్పు మాత్రం విలక్షణంగా ఒకే ఫలితాలు ఉండటంతో ప్రస్తుతం అందరి చూపు ఈ నియోజకవర్గాలపైనే ఉంది ఈ ఎన్నికల్లో నలభై ఆరేళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేక అంచనాలను తలకిందులు చేస్తూ సెంటిమెంట్ కు బ్రేక్ పడుతుందా అనేది తేలాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే